సీఎం జగన్ మోహన్ రెడ్డి నామినేట్ పదవుల భర్తీపై దృష్టి సారించారా? ఇటీవల వరుసగా జరుగుతున్న పదవుల పందారం వెనుక వ్యూహం ఏంటి? ఇంతకీ వైసీపీలో నామినేట్ పదవుల భర్తీపై ఎలాంటి చర్చ జరుగుతుంది? వాట్స్ ది స్టోరీ? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేటెడ్ పదవుల భర్తీపై జోరు పెంచారు. పార్టీ కోసం పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్న వారికి నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ నటుడు అలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన అలీ ఆ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు. ఎన్నికల తర్వాత అలీకి రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ అవకాశం రాలేదు. దీంతో అలీ పార్టీ మారతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. దీంతో అలీ అసంతృప్తిలో ఉన్నారని గమనించిన సీఎం జగన్ ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టారు. సినీ రంగంలో నటుడు అలీ హీరో పవన్ కళ్యాణ్ మంచి మిత్రులు. దీంతో అలీని అందరూ జనసేన పార్టీలో చేరతారని భావించారు. కానీ ఆయన మాత్రం జగన్ వైపు అడుగులు వేశారు. అలీకి పదవి ఇవ్వడం ద్వారా మైనార్టీ సామాజిక వర్గానికి సీఎం ప్రాధాన్యత ఇచ్చారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినీ పరిశ్రమలో అలీకున్న పరిచయాలు వైసీపీకి లాభం చేస్తాయని పార్టీ నేతలంటున్నారు. మరో సినీ నటుడు పోసాని కృష్ణమురళి కూడా మొదటి నుంచి వైసీపీ అధ్యక్షుడు జగన్కు మద్దతిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన అనేక సమస్యలపై గళం విప్పారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన మాటల దాడి చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా పోసానికి పదవి రాకపోవడం, ఆయన మౌనంగా ఉండడంపై పార్టీ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది. ఆయన అసంతృప్తితో ఉన్నట్లు జగన్కు సమాచారం అందిందట. దీంతో పోసానిని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో జగన్ పక్షాన వాదనలు వినిపించే మరో సినీ ప్రముఖుడికి కీలక పదవి కట్టబెట్టడం కూడా పార్టీకి లాభిస్తుందని వైసీపీ వర్గాలు ఆశిస్తున్నాయి. మరోవైపు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. అలానే మాజీ ఆర్టీఐ కమిషనర్ విజయబాబును ఏపీ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించారు. ఇలా పార్టీలోని అసంతృప్తికి నామినేటెడ్ పదవులతో చెక్ పెట్టేలా జగన్ అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ వీర విధేయులకు పదవులు ఇవ్వడం లేదన్న వాదనలకు తెరదించడం, అన్ని వర్గాలను సంతృప్తిపరచడం, వచ్చే ఎన్నికల్లోగా పార్టీని మరింత బలోపేతం చేసుకోవడం సీఎం జగన్ వ్యూహంగా కనిపిస్తోందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో మిగిలిన నామినేటెడ్ పోస్టులు, అలాగే పార్టీలోని పదవులు ఎవరెవరికి కట్టబెడతారో చూడాలి.